అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళకు ఉపయోగపడాలి, ఇంట్లో ఉంటూ ఏ బిజినెస్ చేసుకోవచ్చు, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. కానీ కామెంట్స్ చేస్తున్నారు వాట్సాప్ లో, అక్క మీరు చెప్పే ఐడియాస్ అన్ని మాకు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి, కానీ ఇవి సాధ్యం అవడానికి కొంచెం కష్టంగా ఉంది, ఏమైనా బెస్ట్ సలహాలు ఉంటాయి ఇవ్వండి, అంటే మనము మనకున్నటువంటి కష్టాలు ఎలా అధిగమించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి మీరు మంచి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఈరోజు వచ్చేసి నేను మీ అందరికీ ఉపయోగపడాలి అనేసి ఈ విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే కష్టాలు, సుఖాలు, నష్టాలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటాయి మానవులకు. వాటిని అధిగమిస్తే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పే ముందు మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. అలాగే మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా తప్పకుండా మీ ఫ్రెండ్స్కో మీకు తెలిసిన వాళ్ళకో ఉపయోగపడతాయి. చాలా మంది కష్టాలు, నష్టాలు, సుఖాల గురించి మాట్లాడుకుంటే ఒక విషయం చెప్తా, జీవితం అనేది నీది, కష్టము నీది, కష్టపడితే వచ్చే గెలుపు నీది, అలాగే నువ్వేదైనా తప్పు చేస్తే ఓటమి కూడా నీదే బాధ్యత. పొరపాటున మనం ఎక్కడైనా కింద పడినా కూడా లేవాల్సింది కూడా మనమే. ఎవరు వచ్చి టయానికి ఉండి లేపే వాళ్ళు ఉండరు, ఉన్నా కూడా సోద్యం చూస్తుంటారు కానీ ఎవరు లేపరు. ఆ పడిన నొప్పి ఉంటుంది కదా, ఆ నొప్పిని భరించాల్సింది కూడా నువ్వే, నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నీకు వచ్చి ఎవరు ధైర్యం చెప్పరు. వీలైతే సహాయం చేద్దాము అని ఎవరు పట్టించుకోరు. నిజంగా చెప్తున్నా, ఎవరైనా పన్నారంటే ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా అందరూ సెల్లులు చూసుకొని వీడియోలు తీస్తుంటారు, కానీ ఎవరు చెయ్యో పన్నారే తగిలిందే లేపుదాము అనే వాళ్ళు ఎవరు లేరు. అలా అయిపోయింది సొసైటీ, ఇంకా కాదంటే ఎగతాళి చేస్తా అంటారు. వీలైతే వాళ్ళకు ఆడ మనకు ఉన్న కష్టాన్ని వాళ్ళు గ్రహించి అర్థం చేసుకొని హెల్ప్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉంటారు. వాళ్ళకు వీలైందనుకో ఎక్సలెంట్గా ఎగతాళి చేస్తూ నవ్వుతూ పక్కన వాళ్ళకు చెప్తూ కూడా అది కూడా సరదాగా తీసుకుంటారు మన కష్టాన్ని కూడా. అందుకే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరిని పట్టించుకోవద్దండి, మీరు అనుకున్నది చేయడానికి ప్రయత్నం చేయండి. జీవితం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం, నిన్న తగిలిన బాధను తలుచుకుంటూ కుంగిపోకూడదు ఎప్పుడూ కూడా మనం. ఏ విషయంలో అయినా కానీ నిన్న ఏదో జరిగిందని, పోయిన సంవత్సరం ఏదో జరిగిందని ఇప్పుడు కూడా బాధపడుతూ కుంగిపోకూడదు. నేడు జరిగే వాస్తవాన్ని గ్రహించాలి ముందుకు వెళ్ళాలంటే. రేపు మన జీవితంలో మనం ఇలాంటి పనులు చేస్తే, ఈ బిజినెస్ చేస్తే ఎలా డెవలప్ అవుతుంది, దీన్ని సక్సెస్ చేసుకోవాలని ఆనందంగా చేయాలి. ఏది చేసిన ఆనందం, రేపటి ఆనందం కోసము ఈరోజే మనము మంచి నిర్ణయం తీసుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. ఆనందం దొరకాలంటే ఏమేం పని చేస్తే మనకు ఆనందం దొరుకుతుంది అనేది మనలో ఉన్నటువంటి ఆలోచనలను ముందుకు తీసి ఏ దారిలో వెళ్ళాలనే దారులు వెతుక్కోవాలి మనం. చాలా మంది అనుకుంటుంటారు బాధలు అంటే అమ్మో అని, బాధలు బలంగా వస్తున్నాయి అంటే మనకు మన బతుకు మారబోతుంది అని అర్థం. అంటే కష్టాలలోకి పోతామని కాదు, బలంగా మనకు బాధలు వచ్చినప్పుడే మనం ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా సాధించాలనే కసి పెరుగుతుంది మనలో. అప్పుడు మనం మంచి మార్గం ఎన్నుకున్నామంటే మన బతుకే మారిపోతుంది, మన లైఫ్ స్టైల్ చాలా గొప్పగా ఒక మనం అనుకున్న దానికంటే మంచి స్థాయికి వెళ్తాం. అవన్నీ మనం చూడాలంటే అడుగడుగున తట్టుకొని నిలబడాలి. పడడమే కాదు, నిలబడాల్సిందే. ఎట్లా తిరిగి నిలబడితేనే మన స్థాయి బాగా పెరుగుతుంది, మనం జీవితంలో మంచిగా సక్సెస్ అవుతాం. జీవితంలో ఓపిక, సహనం అనేవి మన బలహీనతలు కావు. చాలా మంది అనుకుంటారు బలహీనతని, కానీ అది బలహీనత కాదు, అంతర్గతంగా మనకు ఉండే శక్తులు అవి. నిజంగా అవి అందరిలో ఉండవు, అందరూ అనుకుంటారు కానీ అందరిలో ఉండవు, అవి కొంతమందిలోనే ఉంటాయి, అవి కూడా మీలో ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించండి. ఆ కొంతమందిలో మీరు కూడా ఉంటారు ఖచ్చితంగా. మనకు కలాం గారు ఒక మాట చెప్పారు, ఏం చెప్పారంటే జీవితంలో ప్రతి బాధ మనకు ఒక గుణపాఠం అవుతుంది, అలాగే నువ్వు మారే అందుకు ప్రతి గుణపాఠము నువ్వు మారే అందుకు బంగారు బాట అవుతుంది అని చెప్పారు. ఎంత గొప్ప విషయమో చూడండి. అర్థం చేసుకుంటే మంచితనానికి విలువ లేదు అనేది చాలా మంది అంటుంటారు, అది ఎంత నిజమో అలాగే మంచితనమే మనమల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం, 100%.
మన మంచితనమే మనమల్ని కాపాడుతుంది. ఈ పని సాధ్యం కాదు అని ఎవరైనా అనుకుంటే ఆ పని ఎప్పటికీ చేతగాని పని అయిపోతుంది. సాధ్యం కాదు వాళ్ళకి మళ్ళా, అదే చెయ్యాలి ఖచ్చితంగా అని ప్రయత్నించి చూడండి. పోయేది ఏముంది, ప్రయత్నిస్తే గెలిచినామా సంతోషం వస్తుంది, డబ్బులు వస్తుంది, మన కుటుంబం అంతా సుఖంగా ఉంటుంది. లేదు అనుకోండి, ఒకవేళ జీవితానికి సరిపడ్డ అనుభవం వస్తుంది, మనం ఎలా బతకాలి అనేది. నిజంగా జీవితం అంటే ఇలా ఉంటుంది అని కూడా మనము తెలుసుకుంటాం. ఇది చాలా మందికి తెలీదు. నేను చాలా మందిని వింటున్నా ఈ మధ్య, మేమేమో చేయాలనుకున్నా మా అరిచేత గీతల్లోనే విజయం లేదు, మేమేం చేసినా విజయం సాధించలేము అని అంటుంటారు చాలా మంది. అలాంటి మాటలు నమ్మద్దండి. అరిచేతిలో విజయం అనేది ఉండదు, అలిసిపోని గుండెల్లో ఉంటుంది విజయం అంటే, అంతులేని పట్టుదలతో ఉంటుంది విజయం అంటే. చాలా మంది అనుకుంటుంటారు మేము ఎక్కువగా పనులు చేస్తా ఉంటే కూడా మాకు రాలేదు అనేసి అంటుంటారు. ఎక్కువ పనులు చేస్తే విజయం రాదు, మనం చేసే పని సరైనదా కాదా తెలుసుకొని నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. ఈ రోజు రాదు, నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నాలుగేళ్లకు రావచ్చు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలను మౌనంగా వినండి, తిరస్కరించద్దండి, మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఇది నా విషయంలోనే జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా. మనము ఎలాంటి సొసైటీలో బతుకుతున్నామంటే, ప్రాణం లేని ఫోన్తో రోజు 10 గంటలు గడుపుతున్నారు, కానీ ప్రాణం పోసిన అమ్మతో మాత్రం ప్రేమగా 10 నిమిషాలు మాట్లాడట్లేదు. 10 గంటలు ప్రాణం లేని ఫోన్తో మాట్లాడే వాళ్ళు 10 నిమిషాలు అమ్మతో ప్రేమగా మాట్లాడితే ఎంత సంతోషపడుతుంది? ఇలాంటి సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఇలా ఎగతాళి చేస్తారో, అలా అవమానిస్తారని మీరు అసలు అనుకొని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకు విలువలే తెలియవు. అలానే మాతో గొడవకు దిగాల్సిన అవసరం కూడా లేదు. మీరు బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, వెంటనే మంచి మార్గం ఎత్తుకొని బిజినెస్ చేయండి. లేదు మీరు ఏదైనా మంచి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, వెంటనే స్టార్ట్ చేయండి. లేదు మంచి చదువులు చదువుతూ పైకి రావాలనుకుంటున్నారా, వెంటనే స్టార్ట్ చేయండి. లేదు మీరు ఒక ఉన్నతమైన ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, వెంటనే స్టార్ట్ చేయండి. లేదు డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నారా, వెంటనే స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది నథింగ్, అస్సలు పట్టించుకోవద్దండి. నేను బిజినెస్ గురించి చాలా వీడియోస్ చేశాను. మీకు ఏ బిజినెస్ చేయాలో తోచలేదు అనుకోండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసారంటే కంపల్సరీ మీకు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. నేను ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా చేస్తూనే ఉంటాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.